హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గాయత్రి. ఈరోజు మన రెసిపీ పులుసు అటుకులు. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. టిఫిన్ ఏం చేయాలో తోచినప్పుడు ఇలా అటుకులు చేసుకోండి, చాలా బాగుంటాయి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కడిగి వేడి నీళ్లు వేసి పెట్టాలి. వేడి నీళ్లు వేయడం వల్ల చింతపండు త్వరగా మెత్తబడుతుందన్నమాట. గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా పచ్చి కొబ్బరి, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ అయిపోతే సరిపోతుంది. ఇక్కడ నేను 1 కప్పు మందం అటుకులు తీసుకున్నాను. అటుకులు పలచగా ఉంటే నీళ్ళలో వేస్తూనే ముద్ద అయిపోతుందన్నమాట. అటుకులు మందంగా ఉంటే పొడి పొడిగా అటుకుల తర్వాత బాగుంటుంది. అటుకులు మునిగేంత నీళ్లు వేసి ఒకసారి కలిపేసి నీళ్లు వంచేసి వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉండాలి. స్టవ్ పై బాణలి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, అటుకులకు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఆయిల్ వేస్తేనే బాగుంటుంది. కొద్దిగా ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ శనగకాయ విత్తనాలు, శనగపప్పు, ఉద్దిపప్పు 1 టేబుల్ స్పూన్, అన్నీ వేసి కొద్దిగా వేయించి అందులోకే మన మిక్సీ వేసుకున్న పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసి కొద్దిగా పసుపు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి చింతపండు గుజ్జు వేసి కొద్దిసేపు వేయించాలి. చింతపండు గుజ్జు బాగా ఉడికిన తర్వాత ఆయిల్ ఇట్లా పైకి తేలుతుందన్నమాట. అప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, మనం నానబెట్టుకున్న అటుకులు, వేసి బాగా కలిపి 1-2 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేసేయాలి. పులుసు అంతా కూడా అటుకులకు పడుతుందన్నమాట. ఎంతో టేస్టీ అయిన అటుకుల తర్వాత రెడీ అయిపోయిందండి. 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.